నమస్కారం. తెలుగు రాష్ట్రం టీవీకి స్వాగతం. ఆస్ట్రేలియా మెల్బోర్న్ లో రేపు జరిగే 4వ క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశంలో ఆస్ట్రేలియా, జపాన్, అమెరికా విదేశాంగ మంత్రులతో కలిసి పాల్గొననున్న విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్ జయశంకర్. ఉత్తరప్రదేశ్ లో తొలిదశ ఎన్నికల పోలింగ్ జరుగుతుండగా జోరందుకున్న రాష్ట్రంలో మిగిలిన దశల ఎన్నికల ప్రచారం. రెండో దశలో ఎన్నికలు జరుగుతున్న ఉత్తరప్రదేశ్ లోని సహరన్పూర్ జిల్లాలో ఈ రోజు రాజకీయ ర్యాలీలో ప్రసంగించిన బీజేపీ సీనియర్ నేత ప్రధాని నరేంద్ర మోడీ, రాంపూర్ జిల్లాలో పార్టీ అభ్యర్థుల కోసం ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా, మందుగుండు సామాగ్రిని రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ ట్యాగింగ్ అమలు చేయడం ప్రారంభించిన భారతీయ సైన్యం, మందుగుండు సామాగ్రి విజిబిలిటీ కోసం రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ ట్యాగింగ్ పరిష్కారాన్ని అమలు చేయడం వల్ల మందుగుండు సామాగ్రి నిర్వహణలో మార్పు వస్తుందని మరియు మందుగుండు సామాగ్రి నిర్వహణ మరియు ట్రాకింగ్ సామర్థ్యంలో క్వాంటమ్ జంప్ను తీసుకువస్తుందని నిన్న ఒక ప్రకటనలో తెలిపిన రక్షణ మంత్రిత్వ శాఖ. అంతర్జాతీయ రాకపోకల కోసం సవరించిన మార్గదర్శకాలను విడుదల చేసిన ఆరోగ్య మంత్రిత్వ శాఖ. ఈ నెల 14 నుంచి అమల్లోకి రానున్న మార్గదర్శకాలు, ప్రధాన మార్గదర్శకాలను హైలైట్ చేస్తూ ఈ మార్గదర్శకాలు రాక అనంతరం ముందుగా తప్పనిసరి అని ఆదేశించిన 7 రోజుల హోం క్వారంటైన్ వ్యతిరేకంగా 14 రోజుల స్వీయ పర్యవేక్షణ తప్పనిసరి చేసినట్లుగా తెలిపిన ఆరోగ్య మంత్రి మున్సుఖ్ మాండవీయ, దేశ సామాజిక, ఆర్థిక మరియు సాంస్కృతిక అభివృద్ధిలో కంటోన్మెంట్ ప్రాంతాలు పోషించే ముఖ్య పాత్ర ప్రాధాన్యతను గురించి ప్రసంగించిన రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, 17.78 లక్షల ఎకరాల రక్షణ భూముల సర్వేను విజయవంతంగా పూర్తి చేయడంలో కృషి చేసినందుకు న్యూఢిల్లీలోని డిఫెన్స్ ఎస్టేట్ల సిబ్బందికి అవార్డులు ప్రదానం చేస్తూ, సర్వేలో 3D మోడలింగ్ పద్ధతులు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని, డ్రోన్ చిత్రాలు, ఊహా చిత్రాల, ఉపగ్రహ చిత్రాలను ఉపయోగించి డైరెక్టరేట్ జనరల్ డిఫెన్స్ ఎస్టేట్స్ ని ప్రశంసించిన సింగ్, 7 ఏళ్ల వ్యవధిలో దేశంలో సంస్థాగత ఉపాధి 22% పెరిగిందని తెలిపిన కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ ఈరోజు రాజ్యసభలో సప్లిమెంటరీలకు సమాధానమిస్తూ 2021 జులై నుంచి సెప్టెంబర్ మధ్య త్రైమాసిక ఉపాధి సర్వే 2వ రౌండ్ కోవిడ్-19 మహమ్మారి ద్వారా ఎదురయ్యే సవాళ్లు ఉన్నప్పటికీ దేశంలో 2 లక్షల సంస్థాగత ఉపాధిని సృష్టించినట్లుగా సూచించిందని తెలిపిన మంత్రి, ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టానికి సంబంధించి రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన సమాధానంపై ఈరోజు రాజ్యసభలో నిరసన వ్యక్తం చేసిన ప్రతిపక్ష సభ్యులు, ఈ ఉదయం సభ సమావేశమైనప్పుడు చట్టంలో ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేర్చలేదని ఆరోపించిన కాంగ్రెస్, టీఆర్ఎస్, టీఎంసీ ఇతర ప్రతిపక్ష సభ్యులు, టీఆర్ఎస్ ఇచ్చిన ప్రత్యేకాధికారాలు నోటీస్ పరిశీలనలో ఉందన్న డిప్యూటీ చైర్మన్ హరివంశ్. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్రం ఉచిత ఛానల్ డైరెక్ట్ స్టేట్ ప్రొక్యూర్మెంట్ కేటగిరీ ద్వారా ఇప్పటి వరకు 169.19 కోట్ల వ్యాక్సిన్ డోసులు అందించినట్లుగా తెలిపిన ఆరోగ్య మంత్రిత్వ శాఖ, దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ డ్రైవ్ కింద ఇప్పటి వరకు అందించబడ్డ 171.28 కోట్ల డోసుల కోవిడ్ వ్యాక్సిన్లు, 15 నుంచి 18 సంవత్సరాల వయస్సు గల కోటి మంది యువకులు ఇప్పటి వరకు 2 డోసుల కోవిడ్ వ్యాక్సిన్ను పొందారని ట్విట్టర్లో తెలియజేసిన కేంద్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ మున్సుఖ్ మాండవీయ, విద్యార్థులు తమ వైద్య విద్య కోసం గమ్యాన్ని ఎన్నుకోవడంలో తగిన శ్రద్ధ వహించాలని సూచించిన భారతదేశపు టాప్ మెడికల్ ఎడ్యుకేషన్ రెగ్యులేటరీ నేషనల్ మెడికల్ కమిషన్, చైనా కోవిడ్-19 మహమ్మారి వెలుగులో విదేశీ విద్యార్థుల ప్రవేశాన్ని నిషేధిస్తూనే ఉన్నప్పటికీ కొన్ని చైనీస్ వైద్య విద్యాలయాలు ప్రస్తుతం, అలాగే రాబోయే విద్యా సంవత్సరంలో ఎంబీబీఎస్ ప్రోగ్రాంలలో ప్రవేశాలకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నాయని, విద్యార్థులు జాగ్రత్త పడాలని అప్రమత్తపరిచిన భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ. దేశీయ డ్రోన్ల తయారీని ప్రోత్సహించే ప్రయత్నంలో భాగంగా కొన్ని మినహాయింపులతో విదేశీ డ్రోన్ల దిగుమతిని నిషేధించిన ప్రభుత్వం, విదేశీ డ్రోన్ల దిగుమతిని నిషేధిస్తూ నోటిఫికేషన్ జారీ చేసిన డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ అయితే, పరిశోధన, అభివృద్ధి, రక్షణ, భద్రతా ప్రయోజనాల కోసం డ్రోన్ల దిగుమతిని నిషేధం నుంచి మినహాయింపు ఇచ్చారు. అలాగే డ్రోన్ విడిభాగాల దిగుమతికి ఎలాంటి ఆమోదాలు అవసరం లేదు. ఏప్రిల్ 26, 2022 నుంచి 10వ, 12వ తరగతి
టర్మ్ 2 బోర్డు పరీక్షలను నిర్వహించనున్న సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ వివిధ వాటాదారులతో చర్చించి కోవిడ్ 19 ని పరిగణలో తీసుకున్న తర్వాత నోటిఫికేషన్ లో తెలిపిన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ 2021-22 టర్మ్ 2 పరీక్షను ఆఫ్లైన్ మోడల్లో నిర్ణయించిన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ దేశ ప్రజలకు సేవ చేసేందుకు బీజేపీ ఎప్పుడూ కట్టుబడి ఉందన్న ప్రధాని నరేంద్ర మోడీ అధికారంలో ఉన్నప్పుడు బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం సబ్కా సాత్ సబ్కా వికాస్ మంత్రంతో పనిచేస్తుందని నిన్న సాయంత్రం ఒక వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపిన మోదీ ప్రధాని నరేంద్ర మోదీ ఒక వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూపై స్పందిస్తూ మోదీ చేసిన వ్యాఖ్యలు దురదృష్టకరమని దేశ ఐక్యత సమగ్రత ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడమే కాంగ్రెస్ సిద్ధాంతమన్న కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ మెడికల్ సూపరింటెండెంట్ జారీ చేసిన సర్క్యులర్ ప్రకారం ప్రస్తుతం ICMR జాతీయ మార్గదర్శకాలకు అనుగుణంగా నిన్న ఇన్ పేషెంట్ హాస్పిటలైజేషన్లు సర్జరీలు నాన్ ఇంటర్వెన్షనల్ ప్రొసీజర్లకు ముందు సాధారణ కోవిడ్-19 పరీక్షలను నిలిపివేస్తున్నట్లుగా ప్రకటించిన ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అధికారికంగా వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ద్వారా 10,000 అడుగుల పైన ఉన్న ప్రపంచంలోనే అత్యంత పొడవైన హైవే టన్నెల్ గా ధృవీకరించబడిన అటల్ టన్నెల్ మనాలిలో లోహౌర్ స్మృతి వ్యాలీకి కలుపుతున్న ఈ ఇంజనీరింగ్ అద్భుతాన్ని నిర్మించడంలో సంస్థ సాధించిన అద్భుతమైన విజయానికి గాను ఈ అవార్డును అందుకున్న బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ డైరెక్టర్ జనరల్ లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ చౌదరి దోహాలో తన ఖతార్ కౌంటర్ పార్ట్ మొహమ్మద్ బిన్ అబ్దుల్ రెహమాన్ బిన్ జాసిమ్ ఆల్ ధానిని కలిసిన విదేశీ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఆఫ్ఘనిస్తాన్తో సహా ప్రపంచ మరియు ప్రాంతీయ పరిణామాలపై అభిప్రాయాలను పంచుకున్న ఇరువురు నేతలు భారతీయ సమాజానికి అందించిన మద్దతుకు ఖతార్ అధికారులకు కృతజ్ఞతలు తెలిపిన డాక్టర్ జయశంకర్ రైల్వే యొక్క మౌలిక సదుపాయాల అభివృద్ధికి 5 సంవత్సరాల పాటు నిధుల కోసం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుండి 150,000 కోట్ల రూపాయలను కోరినట్లుగా తెలిపిన రైల్వే మంత్రి అశ్విన్ వైష్ణవ్ లోక్సభలో లిఖితపూర్వక సమాధానంలో 20,500 కోట్ల రూపాయల ఎల్ఐసి నిధులతో సహా రైల్వే ప్రాజెక్టులకు ఫైనాన్సింగ్ కోసం ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ 2016-2020 ఆర్థిక సంవత్సరం వరకు 1,01,234 కోట్ల రూపాయలను ఇచ్చిందని తెలిపిన రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ నేడు ప్రపంచ పప్పు దినుసుల దినోత్సవం పోషక విలువలు ఆహార భద్రత మరియు నత్రజని స్థిరీకరణ జీవ వైవిధ్యాన్ని ప్రోత్సహించడం వంటి పర్యావరణ ప్రయోజనాలకు ముఖ్యమైనవి పప్పుధాన్యాలు చాలా కాలంగా పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ మీదుగా భారత్ కు నకిలీ కరెన్సీ రాకెట్ ను నడుపుతున్న 4 వ్యక్తులను అరెస్టు చేసిన బంగ్లాదేశ్ పోలీసులు రాజధాని ఢాకాలో డెమ్రా మరియు హజారీబాగ్ ప్రాంతం నుంచి నకిలీ కరెన్సీ స్మగ్లర్లను అరెస్టు చేసి ఢాకా మెట్రోపాలిటన్ పోలీసులు కోవిడ్ ఒమిక్రాన్ వేరియంట్ చివరిది కాదని ఇతర కొత్త వేరియంట్లు వచ్చే అవకాశాలు నిజంగా ఎక్కువగా ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజా ప్రెస్ బ్రీఫింగ్ సందర్భంగా కోవిడ్-19 పై హెచ్చరించిన వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఎపిడెమియాలజిస్ట్ టెక్నికల్ లీడ్ డాక్టర్ మరియు వాన్ కోర్టివ్ ప్లాట్ఫారంలు రైల్వే కంపార్ట్మెంట్లతో సహా అన్ని రైల్వే ప్రాంగణాలను పొగాకు రహితంగా బుధవారం ఢాకాలో బంగ్లాదేశ్కు పొగాకు రహిత రైల్వేలుగా మార్చే ప్రాజెక్టు ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రకటించిన బంగ్లాదేశ్ రైల్వే మంత్రి నూరుల్ ఇస్లాం సుజన్ తన అన్ని శాఖలు స్వయం ప్రతిపత్తి కలిగిన స్థానిక సంస్థలను తగిన ప్రదేశాలను గుర్తించి వారి ప్రాంగణంలో పబ్లిక్ ఎలక్ట్రానిక్ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయాలని ఆదేశించిన ఢిల్లీ ప్రభుత్వం ఉత్తరప్రదేశ్లో తొలిదశ అసెంబ్లీ ఎన్నికలలో మధ్యాహ్నం 1 గంట వరకు 35.03% నమోదైన ఓటింగ్ ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది 58 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 11 జిల్లాల్లో విస్తరించి జరుగుతున్న తొలిదశ అసెంబ్లీ ఎన్నికలు ఉత్తరప్రదేశ్లో మొదటి దశ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని కోవిడ్ నిబంధనలను అనుసరించడం ద్వారా ప్రజాస్వామ్య పవిత్ర పండుగల్లో ఉత్సాహంగా పాల్గొనాలని ఓటర్లందరికీ విజ్ఞప్తి చేసిన ప్రధాని నరేంద్ర మోదీ పెహ్లే మద్దాన్ ఫిర్ జల్సాన్ మొదటి ఓటింగ్ తర్వాత రిఫ్రెష్మెంట్ అని ట్విట్టర్లో పేర్కొన్న మోదీ కోవిడ్-19 కేసులు తగ్గుదల దృష్ట్యా ఈ నెల 17 నుంచి అన్ని అండర్ గ్రాడ్యుయేట్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులకు ఆఫ్లైన్ తరగతులను తిరిగి ప్రారంభించాలని నిర్ణయించిన ఢిల్లీ విశ్వవిద్యాలయం
ఈ రోజున 1952 సంవత్సరంలో తన మొదటి టెస్ట్ విజయాన్ని గురించి చూసిన భారత్, అది కూడా ఒక ఇన్నింగ్స్ 8 పరుగుల తేడాతో బలమైన ఇంగ్లీష్ దాడికి వ్యతిరేకంగా అద్భుతమైన నాణ్యమైన ఇన్నింగ్స్ 130 నాట్ అవుట్ తో చారిత్రాత్మక విజయానికి బాటలు వేసిన పాలీ ఉమ్రిగార్. గత రాత్రి అహ్మదాబాద్ లో నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన రెండో అంతర్జాతీయ వన్డే మ్యాచ్ లో 44 పరుగుల తేడాతో వెస్టిండీస్ పై విజయం సాధించి 3 మ్యాచ్ల సిరీస్ లో 2-0 ఆధిక్యంలో నిలిచిన టీమిండియా.